విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆనంద్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవను గుర్తించిన ప్రజలు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా గెలిపించుకుంటారని ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి, ఆడారి మాలతి ఆశాభావం వ్యక్తం చేశారు. జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెంలో తమ భర్త ఆనంద్ కుమార్ని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో మాలతి కరపత్రాలు పంచిపెట్టారు. స్థానిక ప్రజలు అడుగడుగున పూలదండలతో హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. 90వ వార్డు ప్రతి గడపకు మాలతి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ఏ చేతనైనా అందకపోతే ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేగా అవ్వగానే ఆ సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ ను విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికి తమ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టామండి. ఇక్కడ రెడ్డి వీధి, గొల్ల వీధి, గవర్ల వీధి, గాంధీ నగర్ వీధి నుంచి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాం. ధన స్వాగతం పలుకుతున్నారు, ఎక్కడికి వెళ్ళిన హారతులతో నిరాజనాలు పలుకుతున్నారు. ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏమేమి వాళ్ళు లబ్ధి పొందారు అన్నీ కూడా వాళ్ళు నోటి ద్వారా వింటున్నామండి. చాలా ఆనందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ నష్టపోయారు అన్నది కూడా వివరిస్తున్నారు. ఈసారి డెఫినెట్గా ఆనంద్ గారిని గెలిపించుకుంటామని ఎంతో ధీమగా అందరూ వ్యక్తపరుచుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ఎటువంటి రెస్పాన్స్? ఎటువంటి రెస్పాన్స్ అంటే చాలా బాగా స్వాగతం పలుకుతూ, మరి ఆయన కాకపోతే ఎవరిని, ఆనంద్ గారిని కాకపోతే ఎవరిని గెలిపించుకుంటాం, అక్కడ జగన్ గారు గెలాలి, ఇక్కడ ఆనంద్ గారు గెలాలి అని వాళ్ళు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి. అందరూ సపోర్ట్ చాలా బాగుంది. పశ్చిమ పేరుందను పారిశ్రామిక వాడగా, కార్మికుల ఉద్యోగుల బలమై నిలిచిండుగా, ఆదరువుకు నోచుకొని అబాకులకు అండగా, సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల సాకెగా, అందుకే